మరి వరద బాధితులకు మన నష్టం గురయ్యారు. మీరు ముందున్న వాళ్ళందరూ బ్యాగ్స్ వచ్చారా? మేడం మీరు అనుకొచ్చండి, మీరు ముందు రండి. మరి ముందు వ్యాన్ వ్యాన్ అనుకోవాలి, వ్యాన్ సాయం చేయాలని కోరుతున్నాం. నర్సీపట్నంలో నర్సీపట్నం వైఎస్ఆర్ ప్రసన్న గారు కూడా కేరళ కష్టాన్ని తీరుస్తాం. వరదలు పెట్టేది కష్టం, మనం ఇదే మానవత్వాన్ని చాటుకుందాం. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. కేరళ వాసి కూడా ప్రభుత్వం డిక్లేర్ చేస్తున్నాయి. అనేక రాష్ట్రాలు, దేశాలు, కేంద్రం నుంచి కూడా, విదేశాల నుంచి కూడా సాయం చేస్తున్నారు. అందరూ బాగా నర్సీపట్నం కూడా చేయాలన్న ఆలోచనతో మరి ప్రజాప్రతినిధులు కానీ, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రత్యేకంగా అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నర్సీపట్నం టౌన్లో 2 గంటల ర్యాలీలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి 620,000 రూపాయలు మీ క్యాష్ ఇచ్చినందుకు నర్సీపట్నం కూడా ప్రజలు ధన్యవాదాలు చేసి, సార్ ఆర్డీఓ గారు విశ్వేశ్వర గారు ఆధ్వర్యంలో మరి చెక్ని ప్రజెంట్ చేసి ఈ టోటల్ అమౌంటు, అదేవిధంగా మరి ఇంకా కొంత రైసు పెట్టి మెటీరియల్ కూడా వచ్చింది. ఆ మెటీరియల్ కేరళకి ఎంత సద్వినియోగం అవుతుందో లేదో అనుమానం ఉంది కాబట్టి వాటిలో కూడా మరి సేల్ చేసి ఆ అమౌంట్ను కూడా డీడీ చేసి సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ కేరళకు పంపించాలని అనుకున్నాం. కాబట్టి దీంట్లో సహకరించిన అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రెస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్స్ కూడా వచ్చారు సార్. నేను వెర్రని తీసుకుంటాను.